అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికలు అయితే ముగిశాయి, సరిగ్గా ఇంకా వారం రోజుల లోపే ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఎన్నికల తరువాత ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ ఉండటం ఖాయం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్కంఠ ఉంది. వాస్తవానికి ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి పూర్తిగా విడుదల చేయడానికి లేదు. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు కూడా అవకాశం లేదు. కాకపోతే కొన్ని సంస్థలు ఎన్నికలకు ముందు ఏదైతే కొన్ని సంస్థలు తమ సర్వేలు నిర్వహించారో తరువాత కూడా వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పి పోలింగ్ సరళ మీద తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ కొన్ని ఎక్స్పెక్టెడ్ సీట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా అనౌన్స్ చేసింది ఏపీ కనెక్ట్ అనే ఒక సర్వే అయితే రావడం జరిగింది. ఇందులో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ముందు మనం శ్రీకాకుళం నుంచి చూద్దాం, ఫైనల్గా ఏ పార్టీకి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇచ్చాపురం అలయన్సు, పలాస అలయన్సు, టెక్కలి అలయన్సు, పాతపట్నం అలయన్సు, శ్రీకాకుళం అలయన్సు, ఆముదాల వలస అలయన్సు, అలాగే నరసరావుపేట అలయన్సు, హెచ్ఎల్ల మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 7-1గా ఉంది శ్రీకాకుళంలో. ఇక పార్వతీపురం మాన్యంగా మనం తీసుకుంటే మొత్తంగా పార్వతీపురం వైఎస్ఆర్సీపీ, పాలకొండ అలయన్సు, అలాగే కురుపాం వైఎస్ఆర్సీపీ, అలాగే సాలూరు అలయన్సు. సో ఇక్కడ 2-2గా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక నెక్స్ట్ విజయనగరం కనుక మనం తీసుకుంటే రాజాం అలయన్సు, బొబ్బిలి అలయన్సు, అలాగే చీపురపల్లి అలయన్స్ ఇక్కడ నుంచి బొత్స సత్యనారాయణ ఓడిపోబోతున్నాడు. కళా వెంకటరావు అక్కడి నుంచి అయితే గెలవబోతున్నారు టీడీపీ నుంచి. గజపతి నగరం అలయన్సు, నెల్లిమర్ల అలయన్సు, విజయనగరం అలయన్సు, శృంగవరపుకోట కూడా అలయన్సు దాదాపుగా క్లీన్ స్విప్ అని చెప్పి చెప్పొచ్చు. సో 7-0గా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక విశాఖపట్నం అత్యంత కీలకమైనటువంటి జిల్లాల్లో ఒకటైనటువంటి మనం విశాఖ కాన్స్టి విశాఖను కనుక తీసుకుంటే పార్లమెంట్ని భీమిలి ఎయిర్లైన్సు, అలాగే విశాఖపట్నం ఈస్ట్ ఎయిర్లైన్సు, వెస్ట్ ఎయిర్లైన్సు, నార్త్ ఎయిర్లైన్సు, సౌత్ ఎయిర్లైన్సు. సో ఇక్కడ బీజేపీ అయితే పోటీ చేస్తుంది సౌత్ నుంచి. సో అలాగే నార్త్ నుంచి ఏమో సారీ సౌత్ నుంచి జనసేన పోటీ చేస్తుంది, నార్త్ నుంచి అయితే బీజేపీ పోటీ చేస్తుంది. ఇక గాజువాక అలయన్సు, పెందుర్తి అలయన్సు అంటే ఇక్కడ జనసేన అయితే పోటీ చేస్తుంది. సో ఈ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది టీడీపీ 2019లో కూడా గెలుచుకుంది. జగన్మోహన్ రెడ్డికి అంత వేవ్ వీసిన సమయంలో కూడా ఈ 4 సీట్లను అప్పుడైతే గెలిపించడం జరిగింది. అది హుదూద్ అప్పుడు చంద్రబాబు గారు చేసిన కృషి అనుకోండి. సో 7-0గా మనం అక్కడ చూడవచ్చు. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లాను కనుక మనం ఒకసారి పరిగణలో తీసుకుంటే అరకు వ్యాలీ మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది, పాడేరు అలయన్స్ ఉంది, రామచంద్రాపురం వైఎస్ఆర్సీపీ. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ డామినేషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. 1-2గా ఉంది సీట్లు అయితే. ఇక నెక్స్ట్ అనకాపల్లిని కనుక మనం తీసుకుంటే చోడవరం అలయన్సు, అలాగే మడుగుల అలయన్సు, అనకాపల్లి అలయన్సు, యలమంచిలి అలయన్సు, అలాగే పాయకరావుపేట అలయన్సు, నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు టీడీపీ నుంచి గెలవబోతారు. పాయకరావుపేట టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా పోటీ చేసింది, ఆవిడ కూడా మహిళా అధ్యక్షురాలు, ఆవిడ కూడా గెలవబోతుంది. సో మొత్తంగా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. 6-0గా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక కాకినాడ అనగా మనం తీసుకుంటే తుని అలయన్స్ ఉంది, ప్రతిపాడు అలయన్సు, అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ నుంచి గెలవబోతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కాకినాడ రూరల్ అలయన్సు జనసేన పోటీ చేస్తుంది అక్కడి నుంచి. పెద్దాపురం అలయన్సు, అలాగే కాకినాడ సిటీ అలయన్సు, జగ్గంపేట కూడా అలయన్సు. సో ఇక్కడ కూడా దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. 7-0గా అయితే మనకు కనపడుతుంది. ఇక కీలకమైనటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా కీలకమైనటువంటి జిల్లాలు, మనం అక్కడ అక్కడికి వచ్చేటప్పటికి పరిస్థితిని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక అనపర్తి అలయన్సు అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది, రాజానగరం అలయన్సు జనసేన పోటీ చేస్తుంది, రాజమండ్రి సిటీ టీడీపీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బొత్స చౌదరి గెలవబోతున్నాడు ఆయన, కొవ్వూరు అలయన్సు, నిడదవోలు అలయన్సు, అలాగే గోపాలపురం. సో గోపాలపురం వచ్చేటప్పటికి ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనిత అక్కడి నుంచి అయితే పోటీ చేయడం జరుగుతుంది. బట్ అక్కడ ఓడిపోబోతుంది మద్దిపాటి వెంకటరాజురావు మీద, గోపాలపురంలో అయితే ఓడిపోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ 7-0గా అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక కోనసీమను కానీ మనం ఒకసారి పరిశీలన కానీ చేసినట్టయితే రామచంద్రాపురం అలయన్సు, ముమ్మిడివరం అలయన్సు అక్కడ జనసేన పోటీ చేస్తుంది, అమలాపురం అలయన్సు, రాజోలు అలయన్సు అక్కడ జనసేన పోటీ చేస్తుంది, పి గన్నవరం అక్కడ కూడా జనసేన పోటీ చేస్తుంది, అలయన్స్ గెలవబోతుంది, కొత్తపేట టీడీపీ అలయన్సు, అలాగే మండపేట అలయన్సు దాదాపుగా క్లీన్ స్వీప్. 7-0గా అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక వెస్ట్ గోదావరి మరొక కీలకమైనటువంటి వెస్ట్ గోదావరిని కనుక పరిగణలో తీసుకుంటే దాదాపుగా 2014లో దెబ్బతిన్న వైసీపీ 2019లో పూర్తిగా పుంజుకున్న పరిస్థితి.
సో ఇప్పుడు మళ్ళీ వేవ్ అనేది పూర్తిగా మారింది. ఆచంట అలయన్స్, పాలకొల్లు, నిమ్మల రామానాయుడు గెలవబోతున్నారు అక్కడ. అంత వేవ్లో కూడా మొన్న గెలవడం జరిగింది ఆయన. సో నరసాపురం అలయన్స్ జనసేన పోటీ చేసింది, భీమవరం అలయన్స్ జనసేన పోటీ చేసింది. ఉండి టీడీపీ త్రిపుల రఘురామకృష్ణరాజు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అయితే టీడీపీ నుంచి పోటీ చేశారు. సో అక్కడ ఆయన గెలవబోతున్నారు. సో తణుకు టీడీపీ అలయన్స్ గెలవబోతుంది. ఆర్మిల్ రాధాకృష్ణ, ఇక తాడేపల్లిగూడెం జనసేన పోటీ చేసింది, అక్కడ నుంచి గెలవబోతుంది. దాదాపుగా 7-0 క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు మనం. ఇక ఏలూరు, వెస్ట్ గోదావరిలోని ఒక భాగమైనటువంటి ఏలూరుని కనుక మనం తీసుకుంటే, ఉంగుటూరు అలయన్స్ జనసేన పోటీ చేస్తుంది. దెందులూరు అలయన్స్ టీడీపీ చింతమనేని ప్రభాకర్ అయితే ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. ఏలూరు అలయన్స్ టీడీపీ, పోలవరం మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. బట్ పోలింగ్ సరళి తరువాత కూడా పోలవరం మెజార్టీ తగ్గినప్పటికీ కూడా బయటపడుతుంది. అక్కడ నుంచి జనసేన పోటీ చేయడం జరిగింది. పోలవరం నుంచి చిరుబాలరాజు అయితే పోటీ చేయడం జరిగింది. సో ఆయన ఖచ్చితంగా గెలుస్తారు అనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే పోలింగ్ సరళి తరువాత బాగా కష్టపడి రెండు పార్టీలు కూడా, అటు టీడీపీ జనసేన కూడా కష్టపడి పనిచేసిన నేపథ్యంలో, పోలింగ్ సరళి కూడా పరిశీలించిన నేపథ్యంలో అక్కడి నుంచి స్వల్ప మెజార్టీతో గెలవచ్చని అంచనా ఉంది. బట్ ఇక్కడ వీళ్ళు అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఇక చింతలపూడి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్, ఈ పోలవరం చింతలపూడి రెండు కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాలే. సో చింతలపూడికి టీడీపీ గెలవబోతుంది. నూజివీడు టీడీపీ, కైకలూరు బీజేపీ పోటీ చేసిన అక్కడ అలయన్స్లో గెలవబోతుంది. సో 6-1 పోలవరం ఒకటి మినహాయించి మిగిలినవన్నీ కూడా టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది. ఇక ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేస్తే మనం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ని మనం ఒకసారి పరిశీలిస్తే, తిరువూరు వైఎస్ఆర్సీపీ, గన్నవరం అలయన్స్ వల్లభనేని వంశీ ఇక్కడ నుంచి అయితే దారుణంగా ఓడిపోబోతున్నాడు. విజయవాడ వెస్ట్ బీజేపీ పోటీ చేసింది, అలయన్స్ గెలుస్తుంది. సెంట్రల్ టీడీపీ, అలాగే విజయవాడ ఈస్ట్ అలయన్సే, మైలవరం అలయన్స్, నందిగామ అలయన్స్, జగ్గంపేట జగ్గయ్యపేట అలయన్స్. సో మొత్తంగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. బట్ ఒక సీటు మాత్రం అక్కడ పోయే పరిస్థితి. ఇక కృష్ణ 6 సీట్లు కనుక మనం పరిశీలిస్తే, గుడివాడ కొడాలి నాని ఇక్కడ ఓడిపోబోతున్నాడు, అలయన్స్ గెలవబోతుంది. పెడానా అలయన్సు, మచిలీపట్నం అలయన్స్, అవనిగడ్డ జనసేన పోటీ చేసింది, అలయన్స్ గెలవబోతుంది. పామర్రు అలయన్సు, పెనమలూరు అలయన్స్ దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు 7-0. ఇక గుంటూరు మనం తీసుకుంటే తాడికొండ మాత్రం అలయన్స్, అలాగే మంగళగిరి నారా లోకేష్ అయితే ఇక్కడి నుంచి గెలవబోతున్నారు అలయన్స్. పొన్నూరు అలయన్సు, తెనాలి అలయన్సు, జనసేన నాదెండ్ల మనోహర్ అయితే పోటీ చేయబోతున్నారు, గెలవబోతున్నారు ఆయన. ప్రతిపాడు అలయన్సు, అలాగే గుంటూరు వెస్ట్ అలయన్సు, ఈస్ట్ అలయన్సు. వెస్ట్ నుంచి విడుదల రజని అయితే ఓడిపోబోతుంది. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసినటువంటి రజని అయితే ఓడిపోబోతుంది. ఇక 7-0 ఉంది క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. ఇక పల్నాడు కనుక తీసుకుంటే పెదకూరపాడు వచ్చేటప్పటికి అలయన్స్, అలాగే చిలకలూరుపేట విడుదల రజని గతంలో పోటీ చేసినటువంటి ప్రాంతం. సో అక్కడ గెలవబోతుంది. నరసరావుపేట మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక సత్తెనపల్లి ఇక్కడ నుంచి అంబటరాంబాబు ఓడిపోబోతున్నాడు, అలయన్స్ కన్నా లక్ష్మీనారాయణ గెలవబోతున్నాడు. అక్కడ ఇక వినుకొండ అలయన్స్ ఉంది, గురజాల అనుకో అలయన్స్, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోబోతున్నాడు అక్కడ. సో జోలగంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నాడు. సో ఇది ఇక్కడ ఇదే తెలుస్తుంది. ఇక 6-1 ఉందని చెప్పుకోవచ్చు. ఇక బాపట్ల కనుక మనం తీసుకుంటే వేమూరు అలయన్స్ టీడీపీ, అలాగే రేపల్లె అలయన్స్ టీడీపీ, బాపట్ల మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టు తెలుస్తుంది. పర్చూరు అలయన్స్, అద్దంకి అలయన్స్, చీరాల మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. మరి అక్కడ వైసీపీ టీడీపీని కాదని కాంగ్రెస్ పార్టీ మరి అంత వేవ్ సాధిస్తుందా అంటే మనం మరి రిజల్ట్ వరకు వేచి చూడాలి. మొత్తానికి చీరాల అయితే కాంగ్రెస్ ఇవ్వడం జరిగింది. సో 4-1 కాంగ్రెస్ పార్టీకి ఒకటి, వైసీపీకి ఒకటి, కూటమికి అయితే 4 ఇవ్వడం జరిగింది. ఇక ప్రకాశం కనుక మనం ఒకసారి తీసుకున్నట్టయితే సంతనోత్తులపాడు అలయన్స్ ఉంది, ఎర్రగొండపాలెం మాత్రం వైఎస్ఆర్సీపీ, దర్శి అలయన్స్, ఒంగోలు అలయన్స్, కొండేపి అలయన్స్, మార్కాపురం అలయన్స్, గిద్దలూరు అలయన్స్, అలాగే కనిగిరి అలయన్స్ దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు, ఒకటి మినహాయించి. ఇక నెల్లూరు 8 ఉంటే మొత్తంగా సర్వేపల్లి అలయన్స్ గెలవబోతుంది, కందుకూరు అలయన్స్, కావలి అలయన్స్, ఆత్మకూరు అలయన్స్, కొవ్వూరు అలయన్స్, నెల్లూరు సిటీ అలయన్స్, రూరల్ అలయన్స్, ఉదయగిరి కూడా అలయన్స్ దాదాపుగా క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు 8-0. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాకు వచ్చేసాం ఇక్కడ. సో బద్వేలు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది, జమ్మలమడుగు బీజేపీ పోటీ చేసింది, అక్కడి నుంచి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. మరి కడప అలయన్స్ అని చెప్పి చెప్తున్నారు. కమలాపురం మాత్రం మళ్ళీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మేనమామ పోటీ చేసినటువంటి ప్రాంతం అది. మైదుకూరు అలయన్స్, ప్రొద్దుటూరు అలయన్స్, పులివెందుల వైఎస్ఆర్సీపీ జగన్ గెలవబోతున్నాడు. సో ఇక్కడ మాత్రం మనం ఒకసారిగా పరిగణలో తీసుకుంటే 4-3 వాస్తవానికి మరి కొంచెకోట్లకి అయితే ఈసారి బేటలు వార్తాయని మరి వీళ్ళు చెప్తున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందని మనం రిజల్ట్ వరకు వెయిట్ చేయాలి. ఇక కర్నూలు,
కర్నూలు కన్నా మనం తీసుకుంటే అలయన్సే ఉంది, కోడుమూరు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది, ఎమ్మగనూరు వచ్చేటప్పటికి కూటమి మళ్ళీ అలయన్స్, మంత్రాలయం అలయన్స్, ఆదోని అలయన్సు, అట్లూరు అలయన్సు, పత్తికొండ సారీ అట్లూరు వైఎస్ఆర్సీపీ, పత్తికొండ వైఎస్ఆర్సీపీ ఈ రెండు మినహాయించి ఇక్కడ కొద్ది డామినేషన్ అయితే కనపడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. దాదాపుగా 3 సీట్లు గెలుచుకుంది, 4-3 ఇక్కడ చూసుకోవచ్చు. ఇక నంద్యాలకు వచ్చేటప్పటికి ఆళ్ళగడ్డ అలయన్స్, శ్రీశైలం అలయన్స్, అలాగే నందికొట్కూరు అలయన్స్, నంద్యాల అలయన్స్, బనగానపల్లె మాత్రం వైఎస్ఆర్సీపీ డోన్ బొక్కన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు, అక్కడ టీడీపీ గెలవబోతుంది. పాణ్యం మళ్ళీ అలయన్స్గా ఉంది, 6-1 ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇక శ్రీసత్సాయిని కనుక మనం తీసుకుంటే మడకసిర వైఎస్ఆర్సీపీకి ఉంది, హిందూపురం నందమూరి బాలకృష్ణ గెలవబోతున్నాడు, పెనుగొండ అలయన్స్, పట్టపర్తి అలయన్స్, అలాగే ధర్మవరం అలయన్స్, కదిరి అలయన్స్. సో ఇక్కడ మొత్తంగా 5-1 ఉంది మనం చూడొచ్చు. ఇక అనంతపూర్ని కనుక మనం తీసుకుంటే రాప్తాడు అలయన్స్, రాయదుర్గం అలయన్స్, ఉరవకొండ పయ్యావుల కేసు అక్కడ మరొకసారి గెలవబోతున్నారు అలయన్స్, గుంతకల్లు అలయన్స్, తాడిపత్రి అలయన్స్, సింగనమల కాంగ్రెస్ పార్టీ. సో ఆల్రెడీ ఇందాక మాజా మనం చీరాల ఒకటి చూసినట్టున్నాం కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ సింగనమల కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అయితే వీళ్ళు చెప్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి బండారు శ్రావణి అయితే పోటీ చేసింది, మరి చూడాలి ఎవరు గెలుస్తారో. అనంతపూర్ అర్బన్ టీడీపీ అంటే అలయన్స్, కళ్యాణదుర్గం అలయన్స్. సో ఇక్కడ 7-0-1 కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇచ్చారు, ఇక్కడ వైసీపీకి అయితే పూర్తిగా లేదని చెప్పొచ్చు. ఇక అన్నమయ్యను కనుక మనం తీసుకుంటే రాజంపేట అలయన్స్, కోడూరు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది, రాయచోటి వైఎస్ఆర్సీపీకే ఉంది, తంబళపల్లె అలయన్స్, పీలేరు అలయన్స్, మదనపల్లె అలయన్స్ 4-2 ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తిరుపతి మనం తీసుకుంటే తిరుపతి అలయన్స్, సుళ్ళూరుపేట అలయన్స్, వెంకటగిరి అలయన్స్, గూడూరు అలయన్స్, అలాగే శ్రీకాళహస్తి అలయన్స్, సత్యవేడు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్తున్నారు. చంద్రగిరి అలయన్స్ 2 ఉన్నాయి, 6-1 మనం చూడొచ్చు. ఇక చిత్తూరు తీసుకుంటే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవబోతున్నాడు అలయన్స్, నగరి రోజా ఇక్కడ ఓడిపోబోతుంది నగరి నుంచి, గంగాధర నెల్లూరు అలయన్స్, చిత్తూరు అలయన్స్, పోతలపట్టు అలయన్స్, పలమనేరు అలయన్స్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలవబోతున్నారు అలయన్స్తో 7-1 చూడొచ్చు. మన యొక్క లోక్సభ సీట్లను 25 లోక్సభ సీట్లను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం, తర్వాత ఫైనల్గా ఎవరికైనా సీట్లు చూద్దాం. శ్రీకాకుళం అలయన్స్, విజయనగరం అలయన్స్, అరకు మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంది, విశాఖపట్నం అలయన్స్, అనకాపల్లి అలయన్స్, కాకినాడ అలయన్స్ ఇక్కడ జేఎస్పీ, అనకాపల్లిలో మాత్రం బీజేపీ పోటీ చేసింది, అలాగే రాజమండ్రి మళ్ళీ బీజేపీ పురంధేశ్వరి పోటీ చేసింది, అక్కడ గెలవబోతున్నారు. అమలాపురం అలయన్స్, టీడీపీ, నర్సాపూరు బీజేపీ మళ్ళీ, ఏలూరు అలయన్సే గెలవబోతుంది, మచిలీపట్నం అలయన్స్, విజయవాడ అలయన్స్, ఇక్కడ కేసీనేని నాని ఓడిపోబోతున్నాడు, కేసీనేని సిన్ని గెలవబోతున్నాడు. గుంటూరు అలయన్స్ అక్కడ నుంచి పెమ్మాన చంద్రశేఖర్ అయితే ఆయన గెలవబోతున్నాడు. ఇక నర్సరావుపేట అలయన్స్, బాపట్ల అలయన్స్, ఒంగోలు అలయన్స్, నెల్లూరు అలయన్స్, తిరుపతి అలయన్స్, చిత్తూరు అలయన్స్, రాజంపేట అలయన్స్, కడప కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల గెలవబోతున్నట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి అక్కడ వైసీపీ గెలుస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వివేకాచి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి గెలుస్తాడా, లేదా టీడీపీ భూపేష్ రెడ్డి గెలుస్తాడని చూడాలి. ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, మళ్ళీ అనంతపూర్ కూటమి, హిందూపూర్ కూటమి, ఇది మొత్తంగా. సో ఇక సీట్లను ఫైనల్గా వచ్చేసాం, సీట్లను ఒకసారి పరిశీలిస్తే కూటమి 21 ఎంపీ సీట్లతో పాటు 153 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఒక రకంగా 2019 రికార్డు బ్రేక్ అన్నట్టు, 2019 వైసీపీకి 151 వచ్చాయి. సో అంతకు మించి రాబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక ఎంపీ స్థానాలు 2019 వైసీపీకి 22 వచ్చాయి. సో ఇప్పుడు కూటమికి 21 స్థానాలు వస్తున్నట్టు చెప్తున్నారు. ఒకటి కాంగ్రెస్ పార్టీకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది, అది చూడాలి. సో ఎంపీలు ఇక్కడ వైసీపీకి 3 ఎంపీలు 20 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బీజేపీకి ఎంపీ ఒక ఎమ్మెల్యేకి అయితే ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలు వైజ్ మనం తీసుకుంటే బీజేపీకి ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది సో ఓట్ షేర్ని కనుక మనం పరిశీలించినట్టయితే, సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు మనం చూసాం. సో ఓట్ షేర్ని కనుక మనం పరిశీలించినట్టయితే 53% ఓట్ షేర్ అయితే కూటమికి అయితే రావడం జరిగింది, 39% ఓట్ షేర్ అయితే వైసీపీకి ఇవ్వడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 5%, అదర్స్కి 3% ఇవ్వడం జరిగింది. వాస్తవానికి 50% నుంచి 11% ఓట్ షేరు వైసీపీ కోల్పోతే 40% నుంచి 53%, అంటే ఇంక్లూడ్ జనసేనతో కలిపి కూటమి అయితే 53% ఓట్ షేర్కి అయితే సాధించడం అయితే జరిగింది. ఇది మొత్తంగా రిజల్ట్. మొత్తంగా ఏపీ కనెక్ట్ ఈ సర్వే ద్వారా కూటమి ఒక రికార్డు బ్రేక్ సీట్లను అయితే గెలుచుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తున్నారు. వైసీపీ గతంలో టీడీపీకి వచ్చిన సీట్ల కంటే కూడా తక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వేలో చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే మాత్రం జూన్ 4 ఫలితాల వరకు వెచ్చు.